హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్, అందుకోసం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆవు పేడ కోసం వెళ్తున్నాను. ఓయ్, ఏం కరుస్తున్నావా? ఇప్పుడైతే మనం ఆవు పేడ తీసేసుకుందాం, అంబోడిసిద్దాం. కొంచెం ముందుకెళ్ళి అంబోడి చేసిద్ది. ఇట్రా ఎత్తుకురా. ఏం చేయదురా. ప్యాడ్ తీసుకుని పడవదు. అమ్మ పడవ కాకమ్మ, నువ్వా తల్లా పడువా. నేను ఎక్కడ తీసుకోవాలా? నువ్వు ఇట్టి తెలుస్తుంది. చూడు, కుక్క దెబ్బకు భయపడి కాయ తీసుకొని లాంటి తాకే దాన్ని చేసి పెట్టుకోవాలి. ఏం చేయదు మా వెళ్దాంప. నువ్వు కలపాలి చేత్తో. ఏ కలపవా? కంపెందుకనిరా, మంచిదిరా. ఈ శుక్రవారం నువ్వే ఆవు పేడ చేత్తో నీళ్ళలో కలపాలి, సరేనా? ఇప్పుడు ఇప్పుడే సరేనా? అయిపోయిన తర్వాత దాన్ని కూడా వేసేయి, ఆ టబ్బు కూడా వేసేయి. లోపల డెకరేషన్ చూసా స్కూల్లో ఆగింది. అవునా? ఆ బయటికి కిటికీలోంచి తాళ్ళు పంపిస్తున్నాయి. ఎట్టా పైకి? ఏం ఫంక్షన్ అమ్మా ఈరోజు? ఈరోజా నేను హై స్కూల్కి వెళ్తల్లా, అందుకని ముందుగా గుర్తు చేస్తున్నారు సారా. సారాళ్ళు కేక్, మళ్ళీ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. స్టూడెంట్స్కి అయినా పేరెంట్స్కి వెళ్ళేదా మాకు? ఆహా లేదు, మా వారికి. అబ్బో, ఆవుతాల్లోనే ఈ పచ్చ కలర్ ఉంది, కల్యాప కలర్. వాటికి ముందు పచ్చగా ఉంటుంది, ఈ కల్యాప కలర్ వెళ్తాను. ఒకరో పచ్చ బాగా కనిపిస్తుంది అన్నమాట, బాగుంటుంది వాటికి ముందు ఫ్రెండ్. ఏదో వారంలో ఒక రోజు, శుక్రవారం రోజు. శుక్రవారం
కలిపింది బాగా చేదన్నా. చేతిన్నదిరా పక్క దుప్పట్లు తీయమ్మా అంటే బయట ఉందా? కళ్ళు అప్పుడు కొడతావా? సరే లాస్ట్ అంటుండియా సీరియస్ నేను కళ్ళు కొడతా. స్కూల్లో డెకరేషన్ కూడా అయిపోయింది. అవునా? ఆయా రమ్మండి చూద్దురా అని. ఏంద్రా అప్పుడే డ్రెస్ సెలక్షన్ కార్డు కలిపాయా? ముందు బ్రష్ చేసుకోరా. బ్రష్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత ఓకేనా? నువ్వు ముందు బ్రష్ చేసుకుందరా. నచ్చింది తీసుకోనరా. ఫంక్షన్ అంటుంటారు ఈరోజు స్కూల్లో. హెడ్ మాస్టర్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడా? అంటే అందరికి సెండ్ ఆఫ్ అన్నమాట. ఓ మై ఫ్రెండ్స్ అని సాంగ్ పాడతారా? ఏ డ్రెస్ వేసుకుంటారా? పాప నచ్చిందంటే పొడుగు ఎక్కువ అయిపోద్దిరా అక్కదే. సరే తీసుకోండి అయితే చూద్దాం. ఒకే డ్రెస్ కానీ కలర్స్ వేరే. నేను నచ్చింది తీసుకో కాబట్టి పొడుగు అయిపోతే తీసేయా. చూడు చూడమ్మా అమ్మ ఉంటుందో చూస్తే మళ్ళీ. ఈ డ్రెస్ బాగుంది కదరా. ఈ డ్రెస్ బాగుంది పచ్చగా చేతిలో చిలకలు అక్కడక్కడ.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము మన్నూరు పాఠశాలలు అనండి ఈరోజా. ఓకేనా? మరీ చాలా పొడుగు అయిపోయింది రా చేతు, చూడు ఎంత పొడుగుందో. నాన్న మాట ఎంత వినవా, చూడుదిగో ఈ డ్రెస్ ఎంత బాగుంటుందో తెలుసా నీకు? బాగుంటుంది ఈ డ్రెస్ వేసుకో, నీకు చూడు ఎంత పొడుగు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే రెడీ అవ్వడం చాలా కష్టం ఫ్రెండ్స్. తనుజ చైతన్య రెడీ అవుతానే ఉన్నారు ఇందాక నుంచి. ఈ పట్టం అనుకున్నా చైతన్య బట్టిని. ఏంటి ఓకే సరిపోయిందా? పైగా ఈరోజు ఫంక్షన్ అంతగా పట్టినట్టు రబ్బర్ ఎందుకు మళ్ళీ చెవులు జారిపోవాలి అమ్మో అమ్మో రబ్బర్ తినకుండా. ఏమింకా రెడీ అయ్యరా? అయిపోయింది. అయ్యి అంటే అయిపోయింది. ఈరోజు చీకటి 5 గంటలు లేసాను ఫ్రెండ్ ఈరోజు జిమ్ వేసాను, బయటకు వెళ్ళా అయితే జీసేసుకున్నాను. అందులో శుక్రవారం కదా, శుక్రవారం అంటే కొంచెం చీకటితో లేస్తాను, ఇంటి పని అంతా అవుతుంది. పిల్లలు రెడీ చేశాను, స్కూల్ పంపించేసాను, ఫంక్షన్ ఈరోజు అందుకని వాళ్ళు ముస్తాఫ్ చేస్తారు, కొంచెం లేట్ అయింది. పిల్లలకైతే బయట నుంచి ఈరోజు టిఫిన్ తెప్పించాను ఫ్రెండ్స్, రోజే చెప్పిను సద్దనం తినేస్తారు. మా ఇద్దరికి గింజనం ఉంది, ఇంకా తర్వాత ఇంకా దేవుడి పెట్టేస్తే నాకు పని మొత్తం అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ బట్టలు ఉంటాయి. పూలు కోసుకొచ్చావా? చాలా పూలు ఉంటున్నాయా? ఈ సద్దనంలోకి నంచుకోవడానికి రాత్రి పుల్లగడ్డ తీగ చేసింది నిహారిక, అది నంచుకుంటున్నాం. కొద్ది కారాసు ఉంది, ఈ కలుపు తినేస్తే మాకు టిఫిన్ అయిపోయినట్టే. ఎంతసేపు నా చెప్పకుండా అంతే కదా మళ్ళీ. తులసాకు వచ్చేసినట్టుందా? ఏం చేస్తుందో హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఈరోజు వంట. ఏం చేస్తున్నావు నిహారికా? రోటీ పచ్చడి. వంకాయ? ఆల్చిన తెల్ల వంకాయ, టమోటా రోటీ పచ్చడి. వావ్, మొత్తం అంతా రెడీ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అటు ఎంతసేపు కాలుస్తావు నిహారికా? గ్యాస్ మీద అయితే సింపుల్గా అయిపోద్ది కదా. పొయ్యి మీద కాలిస్తే వచ్చే టేస్ట్ గ్యాస్ పైన వచ్చిద్దా? ఎంతసేపు అయినా సరే కాలవాల్సిందే, పచ్చడి చేసుకుని తినాల్సిందే. సరేనమ్మా నీ ఇష్టం. కట్ల పొయ్యి మీద బాగుంటది, ఎంత చెప్పినా వినకుండా ఫ్రెండ్స్. చూడండి కాలుస్తా ఉంది నేను పొయ్యి మీద, కొంచెం లేట్ అయింది అంతే కదా. ఇదే విధంగా మొత్తం అన్ని కాయలు కాల్చేసుకున్న తర్వాత పుక్కులు చేసుకుని పచ్చడి చేసుకోవాలి. వేడి వేడిగా వంకాయ పచ్చడి. ఆహా
ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు. ఇది ఫ్రెండ్స్ మా ఫ్రైడే వ్లాగ్ అయితే పచ్చడి చాలా రుచిగా ఉంది. కాల్చిన తెల్ల వంకాయ టమాటా రొడి పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లోకి వెళ్ళి చూడండి, దాన్ని రిలీజ్ చేస్తాము. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్స్తో హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు, మరి బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.